తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్ పై షర్మిల ఆరోపణలు చేయడం సరికాదని కడప పార్లమెంటు వైసీపీ అధ్యక్షులు సురేష్ అన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతోందంటున్న సురేష్ బాబుతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పిసిసి అధ్యక్షురాలుగా చేపట్టినటువంటి తరుణంలో మొట్టమొదటిగా కడప జిల్లాకు వచ్చి వైసీపీ ప్రభుత్వం పైన, స్వయంగా తన అన్న పైన, వైసీపీ నాయకుల పైన ఆరోపణలు చేసింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం సార్. శర్మిల గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం బట్టి తండ్రి గారి యొక్క ఆశయాలు నెరవేర్చుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? వైఎస్ శర్మలమ్మ గారు రాజశేఖరి కూతురుగా, జగన్మోహన్ చెల్లెలుగా ఆమెని మేము గౌరవిస్తాం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి శర్మిలమ్మ కూడా తన తండ్రి ఆశయాల కోసం, జగనన్న కోసం పూర్తిగా మాకు మద్దతు ఇచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. సంతోషం దానికి. 2019 నుంచి 2024 వరకు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా రెండు కళ్ళుగా చూస్తూ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా నాన్ డీపీటీ ద్వారా, డీపీటీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్క ఇంటికి అక్కచెల్లెలకి 3 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది. అలాంటిది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనడం ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చే స్లిప్ను చదువుతూ ఆమె విమర్శించడం మాకు బాధకరం. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా జిల్లాను అభివృద్ధి చేయలేదు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ బయటికి రాకుండా చేశారని చెప్పి శర్మిల గారు ఆరోపణిస్తున్నారు. దీనిపైన ఒక ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. ఒక ఉక్కు పరిశ్రమ తేవాలంటే రాష్ట్రం అనుకుంటేనే కాదు, కేంద్రంలో ఎన్నో లీగల్గా తీసుకోవాల్సిన పర్మిషన్స్ అన్నీ రావాల్సినట్టు ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిందాల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ఆ శంకుస్థాపన చేసినాడు తప్ప కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో పర్మిషన్స్ అన్ని దాని కోసం మేము పోరాటం చేస్తున్నాం, తీసుకుంటున్నాం. అవి వచ్చేదానికి కొద్దిగా లేట్ అయిన దాని వలన మేము చేయలేదు, అభివృద్ధి చేయడం లేదనే మాటను తప్పు. నిజంగా 4.5 సంవత్సరంలో ఈ జిల్లాలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కారం కోసంలో గండికోట ప్రాజెక్ట్ కింద 4 టీఎంసీ నీళ్లు పాపాన పెట్టిన పాపాన పోలేదు గత పాలకులు. రాజశేఖర రెడ్డి గారు యుద్ధ ప్రతిపాదన ఆయన హయాంలో చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత గండికోటలో కేవలం 4 టీఎంసీ నీళ్లు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అయితే, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 28 టీఎంసీ నీళ్లు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. బ్రహ్మసాగరం చూసుకుందాం, ఆ రోజు సోనియా గాంధీతోనే జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అయితే 2006లో బ్రహ్మసాగరంలో 11 టీఎంసీలు పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 0 to 18 point పూర్తిగా 800 కోట్లతో పూర్తి చేసి ఈరోజు 16 టీఎంసీలు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో అధికారం రాకమునుపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడల్ ఉంచైనా కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినటువంటి నాయకులు అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి వైసీపీ ఎంపీలు కావచ్చు, పార్టీ కావచ్చు బానిసలు అయినారని చెప్పి శర్మిల గారు విమర్శిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? నిజంగా ఆమె మాట్లాడేది అవాస్తవం. ఎప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం ప్రత్యేక హోదా విషయంలో కానీ మా ప్రాంతానికి నిధులు విధులు సమకూర్చడంలో అన్నిటిలో మా డిమాండ్స్ ఎప్పటికీ ఒకే మాట, ఒకే బాట మీద నిలబడతాం. ప్రతి ఒక్క హోదా విషయంలో మా ఎంపీ అవినాష్ రెడ్డి అయితే కానీ, మా పార్లమెంట్ సభ్యులు అందరూ కానీ, ఎన్నోతులు పార్లమెంట్లో, రాజ్యసభలో విజయసాయి రెడ్డి అయితే కానీ అందరూ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క హోదా మా రాష్ట్రానికి కావాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, అలాగే పోలవరంకి డయాఫామ్ వాళ్ళు కట్టడం తప్పు కట్టడం వలన లేట్ అవుతుంది, దాన్ని నిధులు కూడా త్వరగా ఇవ్వాలి. కేవలం పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇవ్వకున్నా కానీ 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేసే దశగా మేము పయనిస్తున్నాం. మేము ఎప్పటికి కానీ దానికి కట్టుబడి ఉంటాం.
ప్రత్యేక హోదా కోసం సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది సార్. వైఎస్ సునీత గారు కావచ్చు, శర్మిల గారు కావచ్చు, కడపలో నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది, వారిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతుంటున్నారు? వైఎస్ శర్మిలమ్మ కానీ, వైఎస్ సునీతమ్మ కానీ కడపలో కానీ పులేందులు ఎక్కడికైనా పోటీ చేస్తే మేము స్వాగతిస్తాం. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంటుంది, ప్రజలు మా పక్షాన ఉన్నారు, ఫ్రెండ్లీ ఫైట్గా ఆలోచిస్తాం. ఫైనల్గా డైరెక్ట్గా శర్మిల గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శర్మిలమ్మ గారు ఎందుకు మాకంటే గౌరవం, రాజశేఖర్ బిడ్డగా జగన్మోహన్ చెల్లెలుగా ఆమంటే ఎంతో గౌరవిస్తాం. కానీ చెప్పుడు మాటలు విని, చెప్పుడు మాటలతో పార్టీలు దిగి, చెప్పుడు మాటలతో వాళ్ళు స్ట్రిప్ రాయిస్తే చదివే విధానం మానుకొని వాస్తవాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది సురేష్ బాబు గారు చెప్తున్నటువంటి వైఎస్ శర్మిల గారు. అయితే సునీత గారు కూడా పోటీ చేస్తే మేము స్వాగతిస్తాము, అదేవిధంగా స్క్రిప్ట్ రాసి ఆ యొక్క చదివేటువంటి వాటిని కూడా మేము పూర్తి వ్యతిరేకిస్తున్నామని చెప్పి సురేష్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప. జగిత్యాల.